ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం. 331వ రోజు. చిన్న పనిలోనైనా శ్రద్ధ చూపిస్తే ఔన్నత్యం లభిస్తుంది. మనం ఏ పని చేస్తున్నామన్నది కాదు, ఎలా చేస్తున్నాం, అది ఎంత ప్రయోజనకరమైనది అనేది ముఖ్యం. మనం చేసే పనిని బాధ్యతతో, చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో పూర్తి చేయాలి. అలా చేసిన వ్యక్తి భగవంతునికి చేరువ కాగలడు. సేవాభావంతో పనిచేసే వారికి తప్పక అభివృద్ధి, ఆనందం లభిస్తాయి. మనం చేసే పని చిన్నదని చింతించవలసిన అవసరం లేదు. ఆ పని ప్రాముఖ్యం దైవానికి తెలుసు. అందుకే దేవుడు ఆ పని మనకు అప్పగించాడు అనుకోవాలి. దైవాజ్ఞ నిర్వర్తించటమే మన కర్తవ్యం అని తెలుసుకుని ఆ పనిని పూర్తి చేయాలి. ఒక బీద గృహిణి నిరంతరం దైవాన్ని స్మరిస్తూ కుటుంబ పోషణ కోసం కుట్టు పని చేసి ధనాన్ని సంపాదిస్తూ ఉండేది. శ్రద్ధతో ఆమె చేసిన కుట్టు పని చాలా అందంగా ఉండేది. చూచేవారికి ఆనందం కలిగించేది. ఆమె పనిలోని చాకచక్యం, పనితనం, నేర్పు చూసిన ఓ వ్యాపారస్తుడు తన సంస్థ యందు ఆమెకు మంచి జీతంతో ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. పని చిన్నదే అయినా బాబా దృష్టిలో ఆ పని చేసేవారి శ్రద్ధ, కర్తవ్యనిష్ట ఎంతో విలువగలవి. అందుకే శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలి అనేవారు బాబా. ఆ సంగతి గుర్తించినట్లయితే దేనిని చులకన చెయ్యలేము. పెద్ద యంత్రాలలో చిన్న చిన్న శీలలకు కూడా తగిన స్థానం, విలువ ఉంటాయి. మనం చేసే పని చిన్నదే అయినా దానిలోని ఔన్నత్యాన్ని గుర్తించాలి. అలా గ్రహించి మా కర్తవ్యం నిర్వర్తించే సద్బుద్ధిని ప్రసాదించు అని మనం పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో బాబాను ప్రార్థించాలి. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 331వ రోజు పారాయణం సంపూర్ణం.